ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్ ఈరోజే పెట్టారు, నాకు బాగా నచ్చింది. ఆ వీడియో చేద్దామనే ఫిక్స్ అయిన నేను. మీరు కూడా మీకు చూస్తే మీకు ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది నాకు. ఇన్స్టాగ్రామ్లో చూడండి, మీకు ఇక్కడ నచ్చకపోతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీకు ఇంప్రెస్ డెఫినెట్లీ అవుతారు. ఇక్కడ మీకు నచ్చకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడండి. ఇంకోటి ఏంటంటే, దీనికి నేను ప్రాజెక్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. అంటే నేను మన మెయిన్ వెబ్సైట్లో అయితే పెట్టలేదు. ఈ వీడియో చూస్తే మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకుంటారు. డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనైతే మీకు అయితే ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ ఇచ్చాను. కానీ మీరు ఇది సెకండ్ వెబ్సైట్లో ఉంటుంది, ఇది కొంచెం మీరు చూసి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కొన్ని మిస్సింగ్ కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఒక వీడియో అయితే ఇచ్చాను, హార్డ్ది ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియో అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్టే యాడ్ చేద్దాం ఆ వీడియోని. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేద్దాం, దీన్ని ఓన్లీ 2 సెకండ్ మాత్రమే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కరెక్ట్గా సెంటర్లో పెడదాం. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్, ఎండింగ్లో ఒక కీ ఫేమ్ యాడ్ చేసి స్టార్టింగ్లో వద్దాం. దీని అయితే సైజ్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుందా సైజ్ తక్కువ చేసుకోండి. ఇలా తక్కువ చేసిన తర్వాత దీని అయితే మనమైతే ఇలాగైతే మెల్లగైతే వస్తుంది. దీనికి మళ్ళీ అదే వీడియోని డూప్లికేట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్తే గోషన్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి, కొంచెం పెంచుకోండి. ఓకే, అంటే కొంచెం గ్లో ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇంకోసారి డూప్లికేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా గ్లో ఎఫెక్ట్ అయితే బాగా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇలాగైతే వస్తుంది. దీనికి యానిమేషన్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. దీనికి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ అనే, సారీ, డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు నేను చేయలేదు మీకు ఒక ఇది చెప్తాను, బ్యాక్ సైడ్లో ఫోటో పెట్టడానికి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా, నేనైతే పెట్టలేదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను ఆ వీడియో టైప్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఆ వీడియో టైప్లోనే చేసిన. ఒక ఫోటో చూద్దాం, పెట్టి చూద్దాం. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న, ఎండింగ్ వరకు అయితే జరిపేసిన, కిందికి తీసుకొద్దాం టోటల్ డౌన్లో, చూద్దాం బాగా ఉంటుందా లేదనేది. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్టే గోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి, ఎందుకనేది చెప్తాను. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా ఉంటుంది, ఎక్స్పోజర్ గామాని మ్యాక్సిమం తగ్గించుకోండి, ఈ ఎక్స్పోజర్ని తగ్గించుకోండి. ఓకే, బాగుంది. బ్లాక్ అండ్ వైట్లో పెడితే ఇంకా బాగుంటుంది, బ్లాక్ అండ్ వైట్లో పెడదాం. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి సాచ్యురేషన్ ఉంటుంది, సాచ్యురేషన్ ఇలా మైనస్ చేసుకోండి బ్లాక్ అండ్ వైట్లో పెడితే. చూడండి, వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోటో చేంజ్ చేద్దాం. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను, ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అనేది ఇక్కడ గ్రూప్స్ ఉంటుంది, మ్యాక్సిమం అన్ని గ్రూప్సే ఉంటుంది. ఒక గ్రూప్ సెలెక్ట్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. ఈ కింద మనకు గ్రూప్ అండ్ మార్క్స్ వన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఫోటో ఉంటుంది, ఫోటో డిలీట్ చేద్దాం. ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి దాని కిందికి తీసుకొద్దాం. ఓకే, షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసి బ్యాక్కి వస్తే సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే గ్రూప్ అనేది కొంచెం ముందరకు వచ్చేసింది ఈ ఫోటోది, కాబట్టి ఈ రెండుని ఇలాగైతే సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, సెట్ అయింది ఇలా. ఓకే, ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోని వన్ బై వన్ గ్రూప్ అనేది, అంటే బ్యాక్ సైడ్ ఇలా ఫ్రంట్ టు బ్యాక్ అలా చేస్తే మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.